కానీ పార్టీ లైన్ దాటి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా కొందరికి తెలియని విధంగా తాను మాట్లాడతానని, తమ అధినేత పార్టీ అధిష్టానంను చూసి ఎప్పటికప్పుడు గౌరవించి వెళ్తానని మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు తిక్కన పార్కును పరిశీలించారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి అనిల్ దృష్టికి తీసుకుపోగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రోజుకో పార్టీ మారే నేతలకు మరొకరిని విమర్శించే స్థాయి లేదని, వీరు రేపు ఏ పార్టీలో కూడా ఉంటారో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. వయస్సు రీత్యా పెద్దరికంతో చాదస్తం ఎక్కువ అయిపోయిందని విమర్శించారు. పార్టీ లైన్కు కట్టుబడి ఉన్నానని కాబట్టే ఇప్పటి వరకు విమర్శలు చేయలేదన్నారు. ఆ లైన్ దాటితే తనను ఎవరూ తట్టుకోలేరని ఆనంకు చురకలంటించారు. పార్టీలో ఉండే వాళ్ళ గురించి ఏం మాట్లాడతామని చెప్పు, వాళ్ళ విమర్శల గురించి ఏం పడుచుకుంటామని చెప్పు. పెద్దోళ్ళు అయిపోయారు, వయసు పడిపోయిన చేదస్తం అయిపోయినట్టుంది. సరే, ఏం మాట్లాడితే బాగుండదు, మాకు పార్టీ లైన్ ఉంది కాబట్టి, మాకు పార్టీ, మాకు ఒక నాయకుడు, మాకు ఒక అధిష్టానం ఉంది కాబట్టి మేమేం పెద్దగా దాని గురించి మాట్లాడము. ఎందుకంటే ఈ రేపు ఎక్కడుంటారో తెలియని వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడతా. మాట్లాడటం మొదలుపెట్టా అంటే నేను కూడా పార్టీ లైన్ గీత దాటి కొందరు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి. మాకు అంటూ ఒక పార్టీ లైన్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, మాకు ఒక గీత ఉంటుందబ్బా. రోజుగా పార్టీలో ఉండే వాళ్ళ గురించి ఏం మాట్లాడతామని చెప్పు, వాళ్ళ విమర్శల గురించి ఏం పడుచుకుంటామని చెప్పు. పెద్దోళ్ళు అయిపోయారు, వయసు పడిపోయిన చేదస్తం అయిపోయినట్టుంది. సరే, ఏం మాట్లాడితే బాగుండదు, మాకు పార్టీ లైన్ ఉంది కాబట్టి, మాకు పార్టీ, మాకు ఒక నాయకుడు, మాకు ఒక అధిష్టానం ఉంది కాబట్టి మేమేం పెద్దగా దాని గురించి మాట్లాడము. ఎందుకంటే ఈ రేపు ఎక్కడుంటారో తెలియని వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడతా. మాట్లాడటం మొదలుపెట్టా అంటే నేను కూడా పార్టీ లైన్ గీత దాటి కొందరు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి. తాను పార్టీ లైన్ దాటి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా కొందరికి తెలియని విధంగా తాను మాట్లాడతానని, తమ అధినేత పార్టీ అధిష్టానంను చూసి ఎప్పటికప్పుడు గౌరవించి వెళ్తుంటానని మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దినకర్ రాజ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చెప్పండి దినకర్ రాజ్. తేజస్వి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ తగ్గడం లేదు. ఎందుకంటే ఏదైతే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా తనకు వ్యతిరేకంగా ఉన్న అన్ని వర్గాలను సమీకరిస్తున్న క్రమంలో, ముఖ్యంగా ఆనం వర్గాన్ని సమీకరిస్తున్న క్రమంలో ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. దాంతో పాటుగా తనకు వ్యక్తిగతంగా కూడా డ్యామేజ్ జరుగుతుంది అనేది అనిల్ కుమార్ యాదవ్ వర్గం వాదనగా ఉంది. దీనికి తగ్గట్టే ధీటుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడడం జరిగింది సభలో, కాకాని స్వాగత సభలో. మూడేళ్ల పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఆగిపోయాయి, నెల్లూరు జిల్లాలో అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా స్తంభించిపోయాయి, దీన్ని మీరే సెట్ చేయాలని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిని ఆయన కోరడం. సో దీని పట్ల ఆయన మాట్లాడుతూ, ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియదు ఆనం రామనారాయణ రెడ్డి లాంటి నాయకులు, వాళ్ళకి వయసు అయిపోయింది, సో చాదస్తం ఎక్కువైంది అంటూ కూడా ఘాటుగా అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి కౌంటర్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు ఆనం రామనారాయణ రెడ్డి, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. అలాంటిది మేమంతా వైసీపీలోనే కంటిన్యూ అవుతున్నాము, సో మా మీద విమర్శలు చేయడం, మా మీద కుట్రలు చేయడం కరెక్ట్ కాదనేది అనిల్ కుమార్ యాదవ్ వర్గం వాదనగా ఉంది. దీనికి తగ్గట్టే ఆనం రామనారాయణ రెడ్డికి గట్టిగా కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. అనిల్ కుమార్ యాదవ్కి వ్యతిరేకంగా ఎంతమంది ఒకటైనా సరే నాకు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి, నేను పార్టీ లైన్లోనే ఉన్నాను, పార్టీ అధిష్టానం చెప్పిన లైన్లోనే ఉన్నాను, నేను పార్టీ లైన్ దాటితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు నేను చేసే విమర్శలకు తలలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. గతంలో వైసీపీకి వ్యతిరేకంగా తనను ఓడించాలని కుట్రలు చేశారు ఆనం రామనారాయణ రెడ్డి, లేదంటే ఆనం వర్గం కుట్ర చేసిన కారణంగానే రాజశేఖర రెడ్డి టికెట్ ఇచ్చినప్పుడు కూడా 90 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అది కూడా కేవలం
ఆయన వాళ్లే ఓడించారు. దాని తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే అది జగన్మోహన్ రెడ్డి వల్ల అని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ వార్ ఇప్పట్లో ఆగేలా లేదు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మరోవైపు అనవ రామనారాయణ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మధ్య నడుస్తున్న వార్ అయితే ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. తేజస్వి, ఇంతకు ముందు మంత్రి పదవిలో ఉన్నప్పుడు అనిల్ యాదవ్ కొంచెం ఘాటుగా మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు కొంచెం మంత్రి పదవి పోయిన తర్వాత కొంచెం కూల్ గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అదే తేజస్వి మీరు అన్నట్టు స్క్రీన్ మీద కూల్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దీనికి పార్టీ అధిష్టానం లేదంటే పార్టీ హైకమాండ్ కూడా ఇద్దరికి, కాగాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, పార్టీ లీడర్స్ కావచ్చు, ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలకు పోవద్దని ఒక లైన్ పెట్టింది. అయితే దాన్ని ఆనవ రామనారాయణ రెడ్డి క్రాస్ చేశారు. అంటే 3 ఏళ్ల కాలంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం, 3 ఏళ్లుగా ఉంటుంది వైసీపీ ప్రభుత్వం, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదంటే అది అనిల్ కుమార్ యాదవ్ ఒక చేతుల్లో ఉండదు. అనిల్ కుమార్ యాదవ్ ప్రాజెక్టులు కట్టరు, దాని అంతా కూడా ప్రభుత్వం నిధులు, అదేవిధంగా ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్తూ ఉంటుంది. అలాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదంటే దానికి అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతను చేస్తూ, అనిల్ కుమార్ యాదవ్ గతంలో ఉన్న మాజీ ఇరిగేషన్ మంత్రిని విమర్శించే విధంగా ఆనవ మాట్లాడారని చెప్పి అనేది పార్టీలో చర్చ నడుస్తున్న క్రమంలో దీన్ని అనిల్ కుమార్ యాదవ్ కూడా అంటే చెప్పాల్సిన విషయాన్ని స్ట్రాంగ్ గానే చెప్పారు. ఆనవ రామనారాయణ రెడ్డి లాంటి నాయకులు అవుటేటెడ్ అయిపోయారని చెప్పడం జరిగింది తేజస్వి. ఓకే రైట్, థ్యాంక్ యూ దినకర్ రాజు.